మెలకువలతో దానిమ్మ సాగు చేస్తుంది మేలు. భూమిని నమ్ముకున్న రైతుకు భుక్తికి కొదువ ఉండకూడదు అన్నది తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ వారి అభిమతం. ఈ మేరకే రైతులకు దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా రాయితీలతో ప్రోత్సాహాన్ని అందిస్తున్న విషయం సుస్పష్టమైనది. ఈ నేపథ్యంలో సాధారణ పంటలకు సరిగ్గా పనికిరాని కొన్ని రకాల నేలల్ని పండ్ల తోటల సాగుకు ఉపయోగించే విధంగా టిఎస్ఎంఐపి వారు రైతులకు అవగాహన కల్పించడం విశేషం. ఈ మేరకు వివిధ జిల్లాల్లో బీడు నేలలు కొత్త రూపు సంతరించుకొని పంట చేలుగా పండ్ల తోటలుగా మారుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న దానిమ్మ తోట దృశ్యాలు ఇందుకు సంబంధించినవే. ఈ రైతు పేరు నంద్యాల వేణుగోపాలరెడ్డి. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామానికి చెందిన వ్యక్తి. తనకున్న 3.5 ఎకరాల చెలక భూమిలో కొత్త తోటల అభివృద్ధి పథకం కింద 2015-16 సంవత్సరంలో 1200 దానిమ్మ మొక్కల్ని నాటుకున్నాడు. ఇందుకు ఉద్యాన శాఖ సాయం అందించింది. అదే విధంగా ప్రధానమంత్రి కృషి సించాయ యోజన పథకం క్రింద తెలంగాణ రాష్ట్ర మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు వారు సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించి సహకరించారు. దానికి సరిపోనుకుంటే పాము పండు తీసుకున్నాము. దీని పూత బాగా కాస్తున్నది, దానిలో బాగా కాయలు కాస్తాయని ఖుషిగా ఉన్నాను. బాగా తన చెలకలో భూగర్భ జలాలు తక్కువగా ఉండటం వల్ల ఫారం పాండ్ నిర్మించుకుని ప్రతి నీటి బిందువును వడిసి పట్టి దానిమ్మ తోటకు అవసరం మేరకు అందిస్తున్నాడు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే భారత ప్రధాని నరేంద్ర మోదీ నినాదం ఈ రైతు విషయంలో చక్కని ఉదాహరణగా చెప్పవచ్చు. ఒకవేళ సూక్ష్మ సేద్య సౌకర్యం ప్రభుత్వం కల్పించకపోతే దానిమ్మ తోట ఉండేదే కాదని టిఎస్ఎంఐపి వారికి సర్వదా కృతజ్ఞుడను అంటున్నాడు రైతు వేణుగోపాలరెడ్డి. ఇదే పరంపరలో మరో దానిమ్మ రైతు విజయ ప్రస్థానాన్ని కూడా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఎత్తుపల్లాలతో కూడిన మొరం భూమిని ఉద్యాన శాఖ అధికారుల చొరవతో చక్కని దానిమ్మ తోటగా మార్చుకున్న ఈ రైతు పేరు ఎం వెంకటరమణారెడ్డి. నా పేరు వెంకటరమణారెడ్డి. మాది అమ్మాపూర్ గ్రామము, హన్వాడ మండలము. ఇతనిది మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం అమ్మాపూర్ గ్రామం. నీటి వసతి సరిగా లేక ఎంతో కాలంగా ఎందుకు పనికిరాదనుకున్న సేద్యం చేయకుండా వదిలిపెట్టిన భూమిని ఈ భూమిలో రాళ్లతో కూడుకొని ఉన్నందున ఏ పంటకు సాగు చేయడానికి వీలు లేదు. అంతలో మాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఈ భూమిలో పండ్ల తోటలు వేసుకోవడానికి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా వీలుగా ఉంటుంది అని చెప్పడం వలన వాళ్ళ సలహా మేరకు నేను ఈ భూమిలో 5 ఎకరాల్లో దానిమ్మ తోట సాగు చేశాను. నేను ఈ 5 ఎకరాల భూమిలో ఎకరాకు 300 చొప్పున 5 ఎకరాల్లో 1500 దానిమ్మ మొక్కలు భగ్వా రకానికి చెందినయి నాటుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఉద్యాన పంటలకిస్తున్న ప్రోత్సాహం, టిఎస్ఎంఐపి వారు బిందు సేద్యానికి అందిస్తున్న సాయం వెరసి మా బీడు నేల దానిమ్మ తోటగా మారిందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు రైతు వెంకటరమణారెడ్డి. టిఎస్ఎంఐపి వారు ప్రధానమంత్రి కృషి యోజన ద్వారా డ్రిప్ ఇచ్చినారు. ఇందులో భాగంగా హెడ్ కంట్రోలర్, పివిసి పైపులు, ల్యాటరల్స్ మరియు డ్రిప్పర్స్ మాకు ఇచ్చినారు. పిఎంకేఎస్వై పథకం నాబార్డు వారి రుణ సాయంతో టిఎస్ఎంఐపి ద్వారా అమలు కావడం వల్ల వారు తనకున్న 5 ఎకరాలకు 2015-2016 సంవత్సరంలో డ్రిప్ సౌకర్యం కల్పించారని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, పైప్ లైన్లు, డ్రిప్పర్స్ వంటి పరికరాలు అందించారని వివరించాడు. దీంతో ఎగుడు దిగుడుగా ఉన్న తన భూమిలోనూ దానిమ్మ తోటకు డ్రిప్ ద్వారా సక్రమంగా నీరంది చెట్లు చక్కగా సమానంగా పెరుగుతున్నాయన్నారు. ఇది ఎత్తుపల్లాల నేల అయినప్పటికీ ఈ బిందు సేద్యం ద్వారానే మేము ఈ పంట పండించుకోగలుగుతున్నాము. ఈ సంవత్సరం మొదటి పంట కూడా వచ్చిందని, బీడు నేలలు సాగులోకి రావడం, ఆదాయం తెచ్చిపెట్టడం ఇదంతా పిఎంకేఎస్వై టిఎస్ఎంఐపీల వల్లే జరిగిందని పేర్కొంటున్నారు ఈ రైతు. భారత ప్రధాని గారు ఫర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే నినాదంతో ఈ స్కీము పెట్టడము చాలా బాగున్నది. ఈ స్కీమ్ వల్ల
మాలాంటి వారికి చాలా లాభం జరిగింది మాతో పాటు ఇతర రైతులు కూడా చాలా మంది ఈ స్కీమ్ ని ఉపయోగించుకొని లాభం పొందినారు అలాగే మా మహబూబ్నగర్ జిల్లా మొత్తము డ్రాట్ ఏరియా కాబట్టి ఈ ఏరియా అంతా కూడా రైతులు ఈ స్కీమ్ ను ఉపయోగించుకొని చాలా మంది చాలా సంతోషంగా ఉన్నారు ఇలాంటి విజయ గాథలు మరెన్నో ఇంకెన్నో